హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది, ఎప్పుడు అనేది తెలుసుకుందాము. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేయండి. అసలుకి ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ అనేది ఎలా ఉంటుందో తెలుసుకుందాము. చూడండి, ఇది ఫ్రెషర్ వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది అందరి కోసం చేస్తున్నాను. అసలుకి ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము. చూడండి, రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2023 నోటిఫికేషన్ హ్యాస్ బీన్ రిలీజ్డ్. ఇండియన్ రైల్వే బోర్డ్ హ్యాస్ ఇష్యూడ్ ఏ నోటిఫికేషన్ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ఆర్ఆర్బి గ్రూప్ డి పోస్ట్. ఆర్ఆర్బి గ్రూప్ డి హ్యాస్ ఇష్యూడ్ అప్రూవల్ ఫర్ ఏ రిక్రూట్మెంట్ టు 1,70,530 posts. Application form are going to start very soon. RRB Group D recruitment application form can apply through the official website of Indian Railway Board. Must read the official notification before filling the RRB Group D recruitment application form. ఈ నోటిఫికేషన్ అనేది త్వరలో రాబోతుంది, ఎప్పుడు అనేది తెలుసుకున్నాము. ఎస్ప్రెడ్గా ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది త్వరలో అనేది రాబోతుంది, ప్రతి ఒక్కరైతే సిద్ధంగా అయితే ఉండండి. ఏ క్షణంలో అయినా ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది రాబోతుంది, చూద్దాము. చూడండి కంప్లీట్ డీటెయిల్స్ దీని యొక్క. రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2023 అప్లికేషన్ ఫామ్ అప్లై ఆన్లైన్ సంబంధించి అయితే చూద్దాము. చూడండి, రైల్వే గ్రూప్ డి రిక్రూట్మెంట్ 2023 1,70,530 పోస్ట్. రిక్రూట్మెంట్ అప్రూవల్ హ్యాస్ బీన్ ఇష్యూడ్ ఆర్ఆర్బి గ్రూప్ డి 2023. అప్లికేషన్ ఫామ్ హ్యాస్ స్టార్టెడ్. క్యాండిడేట్స్ హూ వేర్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బి గ్రూప్ డి హ్యాస్ ఏ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. క్యాన్ యూ ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ అండ్ వేకెంట్ పోస్ట్ బై ఇండియన్ రైల్వే బోర్డ్ ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ యాక్సెప్టెన్స్ రిలీజ్డ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఫిల్ ద ఫామ్. క్యాన్ యూ ఫిల్ దేర్ అప్లికేషన్ ఫామ్ బిఫోర్ ద లాస్ట్ డే. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఫ్రెషర్ వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది ఎలా ఉంటుందో ఆర్ఆర్బి గ్రూప్ డి నోటిఫికేషన్ అనేది. ఈ నోటిఫికేషన్ అనేది ఏ క్షణంలో అయినా రావచ్చు, ప్రతి ఒక్కరు అయితే సిద్ధంగా ఉండండి. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాము. చూడండి, ఆర్ఆర్బి గ్రూప్ డి ఏజ్ లిమిట్ అయితే చూద్దాము. చూడండి, మినిమం ఏజ్ వచ్చి 18 ఇయర్స్, మ్యాక్సిమం ఏజ్ వచ్చి 33 ఇయర్స్. అంటే ఇది ఫ్రెషర్ వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇది ఎలా ఉంటుందో ఏజ్ లిమిట్ అనేది. ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అడ్మిసిబుల్ ఫర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ బిహెచ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ యాజ్ పర్ రూల్స్. దీనికి సంబంధించి వేకన్సీస్ డీటెయిల్స్ సంబంధించి చూసుకుంటే ఎస్పీడ్గా వచ్చి చూద్దాము. చూడండి, నార్థన్ రైల్వే సంబంధించి చూసుకుంటే 13,153 పోస్ట్. ఈస్టర్న్ రైల్వే సంబంధించి చూసుకుంటే 10,873. వెస్టర్న్ రైల్వే సంబంధించి చూసుకుంటే 10,734. సదరన్ రైల్వే సంబంధించి చూసుకుంటే 9,579. సెంట్రల్ రైల్వే సంబంధించి చూసుకుంటే 9,345. సౌత్ సెంట్రల్ రైల్వే సంబంధించి చూసుకుంటే 9,328. సౌత్ వెస్టర్న్ రైల్వే సంబంధించి చూసుకుంటే 7,167. నార్త్ వెస్టర్న్ రైల్వే సంబంధించి చూసుకుంటే 5,249. సౌత్ ఈస్టర్న్ రైల్వే సంబంధించి చూసుకుంటే 4,914. నార్త్ సెంట్రల్ రైల్వే సంబంధించి చూసుకుంటే 4,730. వెస్టర్న్ రైల్వే సెంట్రల్ రైల్వే సంబంధించి చూసుకుంటే 4,019. నార్త్ ఈస్టర్న్ రైల్వే సంబంధించి చూసుకుంటే 4,002. ఈస్టర్న్ సెంట్రల్ రైల్వే సంబంధించి చూసుకుంటే 3,563. నార్త్ ఈస్ట్ ఫ్రంటియర్ రైల్వే సంబంధించి చూసుకుంటే 2,894. ఈస్ట్ కోస్ట్ రైల్వే సంబంధించి చూసుకుంటే 2,555. సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే సంబంధించి చూసుకుంటే 1,664. టోటల్గా పోస్ట్ వచ్చి ఎస్పీడ్గా వచ్చి 1,37,069 పోస్ట్ టోటల్గా వచ్చి
మేబీ 1,03,769 పోస్ట్ ఎస్పీడ్గా వచ్చి ఇవి పోస్ట్లు అనేవి ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఏమనుకోకండి. ఇవి చేసేది మీకోసమే. మా ఛానల్ని ఎవరెవరు కొత్తగా చూస్తుండో ఫాలో అవుతుందో తప్పనిసరిగా సపోర్ట్ అయితే చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఏ క్షణంలో అయినా ఆర్ఆర్బి గుడ్ నోటిఫికేషన్ అనేది రాబోతుంది. చూద్దాము, చూడండి. తర్వాత ఆర్ఆర్బి గ్రూప్ డి అప్లికేషన్ ఫీజు అయితే చూద్దామో చూడండి. జనరల్ ఓబీసీ డబల్స్ వచ్చి 500, ఎస్సీ ఎస్టీ 250. పేమెంట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఆర్ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ యూపీఐ చేయాలన్న ఆర్ఆర్బి గ్రూప్ డి ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ సంబంధించి అయితే చూద్దాము చూడండి. 10th పాస్ అయి ఉండాలి, ఐటీఐ అయితే పూర్తి ఉండాలి. 10th జాబ్ ఉన్నాయి, ఐటీఐతో అయితే జాబ్ ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయితే మీకు తెలుస్తుంది. ఇది ప్రెషర్ వర్క్ కోసం చేస్తున్నాము. దీనికి సంబంధించి సెలక్షన్ క్రైటీరియా సంబంధించి చూసుకుంటే ముందుగా రిటర్న్ ఎగ్జామినేషను, వివా టెస్ట్, మెడికల్ ఫిట్నెస్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఉంటుంది. రిటర్న్ ఎగ్జామినేషన్ సంబంధించి చూసుకుంటే మీరేమేమి చదవాలంటే చూడండి. సబ్జెక్ట్స్ వచ్చి జనరల్ సైన్స్, మ్యాథమెటిక్స్, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్. టోటల్గా వచ్చి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చి 25, జనరల్ సైన్స్లో వచ్చి, మ్యాథమెటిక్స్లో వచ్చి 25, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ సంబంధించి 30 మార్క్స్, జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్ సంబంధించి 20 మార్క్స్. టోటల్గా వచ్చి 100 క్వశ్చన్లు 100 మార్కులు అయితే ఉంటుంది. డ్యూరేషన్ వచ్చి 90 మినిట్స్ అయితే ఉంటుంది. దీని యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే చూద్దాము చూడండి. టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ ఆఫ్ ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్, ద అఫీషియల్ వెబ్సైట్ ఆఫ్ ఇండియన్ రైల్వే బోర్డ్ హ్యాస్ టు బి ఓపెన్డ్ ఈవెన్ ఆఫ్టర్ ద క్లిక్కింగ్ ఆన్ ద రిక్రూట్మెంట్ బటన్. ద రిక్రూట్మెంట్ లింక్ ఈస్ గివెన్ ఎ క్లిక్ ఆన్ దట్ లింక్. ఆఫ్టర్ ఎ క్లిక్కింగ్ ఆన్ ద లింక్ ద అఫీషియల్ డాష్ బోర్డ్ విల్ ఓపెన్ ద ఫిల్ ద ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ ఫామ్ in which a registration login option button will also be there. Click on it. After clicking on the first, you have to fill your information like name, address, mobile number, email ID and click on the registration. After registration, you have to click on the login button which you have entered the mobile number and email ID, the login ID password as they come on that email ID. By clicking on the login button, enter the ID password and the form will open completely and fill out the form. After filling the complete information in the form, check the form and verify it by clicking on the button. After filling the application, after filling the form, upload the photo sign, upload the document. After uploading, click on the submit button. After submitting the form, you make the online payment by clicking on the payment verification button. After verificating the online payment, take a printout of the form and save it. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు అయితే తెలియజేశాను. మీకు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తెలియజేయండి. ఈ నోటిఫికేషన్ అనేది మేబీ ఎస్పెక్ట్గా చూసుకుంటే జనవరిలో అయినా ఫిబ్రవరిలో అయినా కానీ వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్కరు అయితే సిద్ధంగా ఉండండి. దీని యొక్క ఏమైనా అప్డేట్ వస్తే, ఆర్ఆర్బి గ్రూప్ డి రిక్రూట్మెంట్ సంబంధించి ఏమైనా అప్డేట్ వస్తే ఈ ఛానల్లో తెలియజేస్తాం. ప్రతి ఒక్కరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. సపోర్ట్ అయితే చేయండి. మంచి మంచి వీడియోస్ అయితే అందుతాయి. అంతవరకు సెలవు, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.